హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నానండి. వెల్కమ్ టు మై ఛానల్ ఆయిషా 70 క్రియేషన్స్. ఈరోజు నేను మీకు చాలా సింపుల్ అండ్ క్విక్గా చేసుకునే చాట్ రెసిపీ ఒకటి చూపించబోతున్నానండి. అదే మీరు ఇప్పుడు చూస్తూనే ఉన్నారు, మసాలా బేల్పూరి. జనరల్గా మసాలా చాట్ అంటే అందరూ చాట్ బండి దగ్గర కొనుక్కొని తినడానికి ప్రిఫరెన్స్ ఎక్కువగా ఇస్తుంటారు. చాలా కొద్ది మంది మాత్రమే ఇంట్లో తయారు చేసుకొని తింటుంటారండి. కానీ బయట వాటికన్నా మనం ఇంట్లో తయారు చేసుకొని తింటే మన హెల్త్కి చాలా మంచిది. సో ఈరోజు నా స్టైల్లో నేను మసాలా చాట్ బేల్పూరి ఎలా తయారు చేస్తానో మీకు చూపిస్తాను. మీకు నచ్చినట్టయితే ఈ రెసిపీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ముందుగా నేను మసాలా చాట్ బేల్పూరి తయారు చేసుకోవడానికి స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకున్నానండి. నేను ఇక్కడ కొంచెం పెద్ద గిన్నె తీసుకుంటున్నాను. అందులో కొద్దిగా ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత అందులో పల్లీలు వేసుకోవాలి. పల్లీలు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. పల్లీలు కొంచెం బాగా ఫ్రై అయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పల్లీలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు ఫ్రై అయిన తర్వాత ఇందులో కొన్ని వెల్లుల్లి రెప్పలు కూడా వేసుకొని వెల్లుల్లి రెప్పలు కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. వెల్లుల్లి రెప్పలు హెల్త్కి చాలా మంచిది. ప్రతిరోజు పరగడుపున రెండు మూడు వెల్లుల్లి రెప్పలు తింటే చాలా మంచిదండి. పచ్చివైనా తినొచ్చు, లేదా ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేసుకునైనా తినొచ్చు. నాకైతే ఈ ఫ్రై చేసిన వెల్లుల్లి అంటే చాలా ఇష్టమండి. అది చాట్ తినేటప్పుడు మధ్య మధ్యలో కొద్దిగా తగులుతుంటే పంట కింద చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోవాలండి. మన రుచికి సరిపడినంత ఉప్పు కారం వేసుకోవచ్చండి. ఇందులో కొద్దిగా చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. చాట్ మసాలా నాకు అవైలబుల్గా లేదు, సో నేను చాట్ మసాలా వేయట్లేదు. చాట్ మసాలా వేసుకుంటే అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఉప్పు కారం మసాలాలన్నీ వేసిన తర్వాత అవి కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. చివరిగా ఇందులో మరమరాలు వేసుకొని మసాలాలంతా మరమరాలకి బాగా పట్టేటట్టు కలుపుతూ ఉండాలి. మరమరాలకు మసాలాలు అంతా బాగా పట్టేంత వరకు కలుపుతూనే ఉండాలి.
సర్వ్ చేసే ముందు ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి మరియు కారపూస, కొద్దిగా నిమ్మరసం వేసుకొని సర్వ్ చేసుకోవాలి. నాకైతే ఇలాగే తినడం ఇష్టమండి. మీరైతే ఈ మసాలా బెల్పూరి ఎలా తినడానికి ఇష్టపడతారు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.